జగన్ గారి గవర్నమెంట్ వచ్చి 18 నెలల్లో జగన్ గారు మహిళలకే పెదపెడ చేశారు ఫస్ట్ అమ్మఒడి ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అమ్మఒడిని సృష్టించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ రోజు మన దగ్గర లేకపోయినా ఆరోగ్యశ్రీ అనేది ఎంత ఆయనకి పేరు తెచ్చిందో అదే విధంగా జగన్ మోహన్ రెడ్డి గారికి అమ్మఒడి అనేది ఒక మహిళలకి ముడిపడిపోయి ఉంది అది కేవలం ఒక రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత అంత పేరు వచ్చింది జగన్ మోహన్ రెడ్డి గారికి మాత్రమే అదే విధంగా ఇప్పుడు వైఎస్ఆర్ చేయుతాని చేశారు అది 8500 ఇంతకు ముందు ఎవరైనా ఒక లోన్ పెట్టుకోవాలంటే ఒక ఎమ్మెల్యే ఆఫీస్ చుట్టూ ఒక మినిస్టర్ ఆఫీస్ చుట్టూ ఒక బీసీ కార్పొరేషన్ చుట్టూ ఏ కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ చుట్టూ తిరిగేది అలా కాకుండా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల దాకా ఉన్న మహిళలకి పేదింటి మహిళలకి 18750 రూపాయలు చెప్పడం 4 సంవత్సరాలు 75000 రూపాయలు వేయడం కూడా ఒక్క జగన్ గారి గవర్నమెంట్లోనే జరిగింది ఇప్పుడు ఆసరా ఆయన చెప్పిన రోజు ఏప్రిల్లో 19వ తారీఖు చెప్పారు ఆ ముందు రోజు దాకా వాళ్ళ యొక్క ద్వాక్రా వాళ్ళ రుణమాఫీలు చేయడం ఇవన్నీ ఏంటంటే ఒక మహిళలకి పెద్దవాడు జగన్ అన్న ఏంటంటే ప్రతి ఒక్క మహిళని తన అక్క కానీ చెల్లి కానీ చేసి వాళ్ళు ఏ రకమైన ఇబ్బంది పడకూడదు వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఇచ్చే డబ్బులను కూడా అలా మీరు వేరే పనికి కాదు వ్యాపారం చేసుకొని వ్యాపారాన్ని డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతోనే చేస్తున్నారు జగన్ అన్న ప్రభుత్వం అద్భుతంగా ఉంది మరో 15 సంవత్సరాలు ఏకదాటిగా సీఎం అయినా ఆశ్చర్యం లేని ఉద్దేశంతో ఉన్నారు ఇళ్ల పట్టాలు అనేది ఇప్పుడు కొన్ని ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో అమరావతి వాళ్ళకి ఇచ్చారు వాటి కోసం వాళ్ళు ప్రతి ఒక్కరు కావాలని కోర్టులో చేపించడం టీడీపీ వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు తప్పితే వేరే రకం కాదు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇచ్చున్నారు విజయవాడలో 64 డివిజన్లు ఉన్నాయి 64 డివిజన్లలో కొంచెం ఒక సబ్ రిజిస్ట్రీ ఆఫీస్లో రోజుకి ఒక 200 మందికి మాత్రమే రిజిస్ట్రేషన్ చేయగలం ఇప్పుడు ఒక ఇల్లు మనం కొనుక్కున్నాం రిజిస్ట్రేషన్ చేయాలంటే మినిమం 1 గంట నుంచి 2 గంటలు ఉండాలి అలా కాకుండా ఒక రోజుకి ఒక 200 మంది దాకా రిజిస్ట్రేషన్ చేసి ప్రతి డివిజన్లో జరుగుతుంది ఫస్ట్లో ఒక 5 డివిజన్లు ఇచ్చారు తర్వాత 1 బై 1 పెంచుకుంటా ఇవాళ దగ్గర దగ్గర ఒక 60% దాకా ప్రతి డివిజన్లో కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఇంకా కొద్దిగా ఉంది అది కానీ జరుగుతూ ఉంటే ఏలు ముద్రలు వేయించుకొని వాళ్ళ ఫోటోలు తీసుకొని బాండ్లు చూపించి పలానా చోట మీకు స్థలం కేటాయించారు దాంట్లో కేంద్ర గవర్నమెంట్ నుంచి 2 లక్షలు స్టేట్ గవర్నమెంట్ నుంచి 1 లక్షన్నర ఇచ్చి ఏ రకంగా ఉంటుందో తాడేపల్లిలో మోడల్గా ఒక ఇల్లు ఇంటి యొక్క నమూనా కూడా పెట్టి అసలు ఒక అద్భుతంగా ఒక పేదవాడు జీవితంలో తీరని ఒక కళని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో పేదలకి ప్రతి ఆడపిల్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు రేపు అక్టోబర్ 2వ తారీఖున దాన్ని ఇవ్వడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు అది అందరికీ తెలిసిన విషయం అందరూ పప్పు పప్పు అంటారు ఇంకా పప్పు ఏం చేయగలరు చెప్పండి ఏ విషయానికి వస్తే దానికి ఆ వేచ ఏదో ఏదో అనాలి ప్రతిపక్షంలో ఉన్న అనాలని చెప్తే ఒక్కదాని కూడా ఒక పద్ధతి లేకుండా ప్రతి అసలు అడి అన్న మాటకి పొంతం లేకుండా చెప్పేదానికి విధానం లేకుండా మాట్లాడడం అది కేవలం నారా లోకేష్ గారికే చెబుతుంది ఏ రకంగా చెప్తున్నారు ప్రతి ఎస్సీలకి దాడి జరిగిన ప్రతి దాంట్లో అది అసలు ఎస్సీలు దారుణం ఒక దారుణం అది జరగకుండానే ఉండాలి అనివార్య కారణం ఎక్కడైనా జరిగి ఉండేది దాని ప్రతి దానికి వాళ్ళకి శిక్ష పడే విధంగానే జగన్ గారి ప్రభుత్వం ఉంది మహిళలది ఉంది మహిళల దిశా చట్టం ఉంది ఇవాళ దాకా ఏ గవర్నమెంట్లో ఏ సీఎం చెయ్యని దిశా చట్టం ద్వారా ఈ మహిళలకి 24 గంటల్లోనే న్యాయం జరిగే టైప్లో ఉంది ఇంకా న్యాయం అక్కడ ఎక్కడ ఎవరికి అన్యాయం జరగట్లా ఇంకేసైనా జారినా దానికోసం ఎవరు ఊరుకోవట్లేదు ఇప్పుడు పీడబ్ల్యూ గ్రౌండ్ ఉంది పీడబ్ల్యూ గ్రౌండ్లో 125 అడుగుల విగ్రహం పెట్టడం అంటే అది ఎస్సీల కోసమే కదా ఎస్సీగా ఎస్సీలు కంటే జగన్ గారి తన సొంత మనుషుల్లా చూసుకుంటున్నారు అలా ఏ రకమైన ఉద్దేశం లేదు అసలు లోకేష్ గారు సీఎం అనేది జరిగేది కాదు అది అదేంటంటే ఇక సూర్యుడు ఏదో తూర్పును ఉదయించి పరమట అస్తమిస్తారని అలా అది రివర్స్ అయితే ఏమైనా చెప్పలేం కానీ మామూలుగా అయితే జరగదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి